తులాభారం దీనికి కొంత డిఫరెంట్ షేడ్ ఉంటుంది. తులాభారంకి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ షేడ్. అక్కడ డిప్లొమసీ ఉంటుంది. డిప్లొమసీ ప్రకటించని విధమైనటువంటి డిప్లొమసీ చేసే చేస్తూ ఉంటాడు. నేను చేస్తాను చూస్తాను, నువ్వు కప్తే నాకు ఎవరున్నారు తెచ్చా, అదిగో అట్టాకి అంట మళ్ళీ అక్కడ పోతావు. అంటే ఇది ప్రేమను ప్రేమపూరితమైనటువంటి దౌత్యం. ఇక్కడ అక్కడ రాజసం నిండిన దౌత్యం. ఇప్పుడు ఇక్కడ శృంగార పరమైనది, అక్కడ రాజనీతి పరమైనది. ఇక్కడ పాపం ఈవిడ తోటలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఏదో విహరిస్తూ ఉండగా ఆవిడది పుట్టినరోజు అని చెప్పేసి రుక్మిణి వచ్చి భోజనానికి వెళ్ళటానికి వస్తుంది. ఎప్పుడైతే ఆవిడ వచ్చిందో ఈవిడండి, ఆవిడ వచ్చేసరికి ఎక్కింది. మరి అంత అన్ని బేల కాదు ఈయన, అప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఈవిడికి చాలా ఎక్కువగా పాపం కొంచెం ఆభిజాత్యం ఎక్కువగా ఉంది ఈవిడికి. ఆ కాస్త ఆభిజాత్యాన్ని కొంచెం, ఎందుకంటే మిగతా ఏడు అష్టభార్యల్లో ఆ ఏడుగురిని మిగతా వాళ్ళు కూడా సమానంగా చూడాలి కదా. పైగా పట్టమహిషి రుక్మిణి తర్వాత వచ్చింది ఈవిడ. ఈవిడ వెళ్ళిపోయి అందరిని డామినేట్ చేసేస్తున్నప్పుడు కొంచెం ఈక్వలైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నారదుని మీద వేసాడు ఈయన. ఆయన అప్పటికే వచ్చాడు. సరే అమ్మ ఆవిడ వచ్చింది. ఏమండి ఆవిడ వచ్చింది? ఆవిడ ఇంట్లో వాడు పుట్టినరోజు అంట. మరి ఆ పుట్టినరోజుకు మన ఇద్దరం కలిసి వెళదాము అని ఇంకొక చమత్కారం కూడా చెబుతాడు. సత్య నువ్వు ఎప్పుడు వైదర్భి శుద్ధాంతం చూడలేదు కదా, ఇక్కడ చూదువు. నీ అంతఃపురమునకు ఆమె అంతఃపురమునకు తారసర్ని విరుపుకడు విరుకుపడు. ఒకవేళ ఏమన్నా మన ఇంట్లో లేని ఎక్కడైనా ఉన్నాయనుకో, అవన్నీ చేయించుకుంది. కానీ అంటే ఎలాగైనా తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. ఒక్కసారి సరేనని చెప్పి చీ అక్కడ నేను ఆ ఇంటికి రావటం ఏంటి ఊరు నాయను ఈ మనసులో అనుకుంటాడు. సత్యకప్పుడే కోపం వచ్చినది, కానీ ఇదంతయు నారద కార్యమునకు అనుకూలము కాగలదు. అరవిందే క్షణ సత్య అరవిందే క్షణ సత్య పటు మోహాంధి కృత స్వాంతయై మరలన్ రుక్మిణి తోడి పంతమునకై మర్యాద పోనాడి నిష్ఠుర వాక్యంబుల నాడదొచ్చం ఈ జోకం పరాకూనక ఈ తరుణం బందెరిగి మన్మహిత భక్త త్రాణ పారీణ తన్ అరవిందే క్షణ సత్య మీరు బాగా మీకు పేరు తెచ్చినటువంటి నాటకం అలసాని పెద్దన ఒకటి. అలసాని పెద్దన పద్యాలకు పేరు తెచ్చిపెట్టింది. ఆ మాలిక పాడటం వల్ల ఆ పాత్ర ఒకసారి వేసాను నేను. ఒకసారి డ్రెస్ రిహార్సల్, ఒకసారి ఏమో నందిలో తప్పితే తర్వాత నాటకం. ఎందుకంటే అప్పటికే నేను శ్రీనాథుడు వేసి ఉన్నా. శ్రీనాథుడు వేసిన వెంటనే మరుసటి సంవత్సరం ఇది చేయాల్సి వచ్చేసరికి సైమెంటేనియస్ గా శ్రీనాథుడికి అలసాని పెద్దనికి ఉన్నటువంటి యొక్క సామీప్యాలన్నీ కూడా నాకు ఏం చేసింది అంటే అది నాకు అంతగా అంటే మైనస్ అయింది. మైనస్ అయింది. అల్లసాని పెద్దలో నాకు బాగా నచ్చింది గండపిండేరు సన్నివేశం. గండపిండేరు సన్నివేశంలో మా గురువు విజయసన శాస్త్రి గారు ఎక్కడికి వెళ్ళి ఆ పోత మెరుంగుల పద్యం చదివేవాడు. ఆ పద్యం నేను నేర్చుకోవాలనేటువంటి ఆశ నాకు ఉండేది. ఆ పద్యం అన్న వస్తుంది అనేటువంటి ఆలోచన అల్లసాని పెద్దని వేసానే కానీ అల్లసాని పెద్దలో నంది తీసుకోదామని వేయలేదు. మా గురువే డైరెక్టర్గా పెట్టుకున్నాను. జిఎస్ఎన్ శాస్త్రి గారే డైరెక్టర్గా ఉన్నారు అప్పుడు. ఆయన పద్యాన్ని ఆ పద్యాన్ని ఏంటి ఆ పద్యం గొప్పతనం అది? అది సంస్కృత ఆంధ్రాల్లో దాదాపుగా 30 లైన్లలో ఉంటుంది ఆ పద్యం. అది అచ్చ తెలుగు పదాల్లో 15 లైన్లు, సంస్కృత శబ్దాల్లో 15 లైన్లు. అది గండపిండేరు ఇచ్చేటప్పుడు ఆయన ఒక పద్యం విసురుతాడు రాయల వారు. ముద్దుగా గండపిండేరు మన బహుకరింపగా బుద్ధిగా నా కోసం కూడా ఒక్కరును కోరగలేరు లేరుకో అంటాడు.
పెద్దన పోలు పండితులు పృథ్వీని లేరని నీ విరుంగవే పెద్దన గీతలించినను పేరు వినాయకుడు కృష్ణరాని రూప అంటాడు అని అప్పుడు చెప్తాడు అనమాట. సంస్కృత ఆంధ్రాల్లో సంస్కృత ఆంధ్ర భాషలలో ఏకకాలంలో కవిత్వం చెప్పడం ఎంతో కష్టం మహారాజు. అందుకే మహాకవులందరూ తటపటాయిస్తున్నారు. అసలు కవిత్వం ఏ భాషలో ఏ రీతిలో ఎలా ఉండాలో నేను మనవి చేస్తాను మహారాజా. పోత మెరుంగులు పసరుపూపెడంగులు చూపునట్టి వా కైతలు 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 కవితలు అనమాట. జగ్గు నిగ్గు నెనగావలే గమ్మున గమ్మనన్వలెన్ రాత్రియుం పవల్ మరపురాని హొయల్ చెలియారజంపు నిర్దాత రితీపులంబలెను తారసినన్వలెలోదలంచినన్ బాతిగా గైకొనన్వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కోతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలి ఆలకించిన చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్య చిన్ని పొన్ని మేల్పూతల సముదోయివలె ముచ్చడగావలి పట్టిచూచిన దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాచర దొండ పండువలె వాసవిగావలె పంటను దినన్ గాతల తమ్మి చూలి దొరకైవస పుంజ వరాలి సిబ్బె పున్మేతలి అబ్బురంపు జిగి నిబ్బర పొబ్బగు గబ్బి గుబ్బ పొంబూతలనున్నకాయ సరిపోడిమికి నెరమెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయకారపు కన్నడ గౌడ పంతుగా సాతత తాన తానల పసంది ఉటాడెడు గోటమీటు బల్మ్రోతలను బలం హరువు మొల్లముగావలె అచ్చతెంగులి రీతిగా సంస్కృతంబు పచరించడి పట్టున భారతీ వధూటి తపనీయ గర్భ నికటి భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాషీత నగాత్మజాగిరిజ శేఖర శీతమయూఖరేఖికాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమ ఘుం ఘుమార్భటి జాతక తాళ యుగ్మలయ సంగతి చుంచు విపంచిక మృదంగా తతతేహి తత్తహితహాధిత దంధను ధాను ధింధిమి వ్రాతలయానుకూల పదవారకు హూద్వహారి కింకిణి నూతన ఘల్గలాచరణ నూపుర ఝాళ ఝళీమరంద సంఘాత వియద్ధుని చకచకద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమారగంధ వగహారి సుగంధ విలాస యుక్తమై చేతము చల్ల చేయవలే జిల్లున జల్లనన్వలెన్ మనోహర ద్యోతక గోస్థని ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరముగా సారసారకు అప్పుడు ఆయన గండపిండారం వేసి పల్లకి మూసి అది నాకు బాగా ఇష్టమైనటువంటి సన్నివేశం. దీనికోసం ఆ పాత్ర వేశాడు. ఇది నాకు తర్వాత మా గురువుగారు గుమ్మడి గోపాలకృష్ణ. ఎందుకంటే మా గురువుగారితో తర్వాత చెప్పాను, గురువుగారు మరి మీరు ఓల్డ్ అయిపోతున్నారు కాబట్టి ఈ పద్యం పాడేవాడు కావాలి కదా, మీరు నాకు ఇచ్చేయండి ఇది రైట్స్ నాకు ఇచ్చేయండి అంటే ఎందుకే పాడుకోపో అన్నాడు ఆయన. సో అలాగా అలా ఎక్కడైతే ఏదన్నా ఉంటే ఇన్స్పైర్ అయిపోయి ఆయనతో నేను సాన్నిహిత్యం అనిపించుకుంటాను. ఒక విషయం ఎక్కడైతే ఉందో, విద్య ఎక్కడైతే ఉందో అలా సాన్నిహిత్యం అనిపించుకుంటూ బోటేటి రామచంద్రరావు దగ్గర రెగ్యులర్గా వెళ్ళి కూర్చునేవాడిని. ఎందుకు ఆయన దగ్గర అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తూనే ఉండేవాడు. మా గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ నాకు అదే అంత
విషయ పరిజ్ఞానం నేను ఎక్కడ మళ్ళీ తీర్చుకుంటే కల్చరల్ కౌన్సిల్ సెక్రటరీ ఉన్నంతకాలం రోజు కూర్చున్నాను, ఏదో ఒక టాపిక్ చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. నేనంత విద్య ఉన్నవాడిని కాదు, విద్వత్ ఉన్నవాడిని కాదు. అట్లా చెప్పకండి. కానీ అలా మనం కూడా డిస్కస్ చేసేటప్పుడు వేమన గురించి మనం ఎంతో డిస్కస్ చేసాం. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహానుభావుడు, ఆయన ఒక వెర్షన్లో రాశాడు, చక్కటి పద్యాన్ని ఇచ్చాడు. ప్రజెంట్ సమాజానికి కావాల్సింది ఏమిటనే దాని విషయంలో మనందరం ఆయన గౌరవానికి భంగం కలగకుండా మనం చేస్తే ఆయన కూడా సహృదయంతో కాదు నేను ఒక పద్ధతిలో ఉన్నాను, మీరు ఈ పద్ధతిలో తీసుకోండి అని చెప్పేసి మనకు ఆయన ఇవ్వటం అనేది నిజంగా ఆ విలువలు గొప్పతనాన్ని. వీరిగా బ్రాహ్మీదత్త వరప్రసాదుడి నేను శ్రీలాసగిరి పండే మైలారు విభుడేగి.